ఇక హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలు అనుబంధ సంఘాల నేతలతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమావేశమయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ అంశాలపై బాలకృష్ణ చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు బాలకృష్ణ దిశానిర్దేశం చేశారు. ములాఖత్ అయిన సందర్భంగా చంద్రబాబు చెప్పిన అంశాలని టీడీపీ నేతలకు బాలకృష్ణ వివరించారు. అదే పట్టించుకోరండి, ఎవరు ఖండించకపోయినా పట్టించుకోండి. ఇది సినిమా రంగానికి సంబంధించినదిగా, ఇది రాజకీయ దీనికి సంబంధించింది కాదు అనడం కూడా తప్పే. వాళ్ళు పౌరులే, రేపు వాళ్ళు సినిమాను జనం చూడాల్సిందే. వాడిని వాడే అది అసలు శిక్షణ తీసుకున్నాను దీంట్లో. ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్. అదే నెక్స్ట్ పిక్చర్ సినిమా కాదు బయట కూడా తెలంగాణలో. కాబట్టి ఇవి ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీకి మరి మన ప్రజా మన కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగజేయడానికి పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి అని అందరం కూడా కంకణం కట్టుకున్నాం. దాంట్లో భాగంగానే నేను కూడా నిశ్చయించుకున్నాను ఇక్కడ ఈ ఎలక్షన్ వరకే కాదు, రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు